మన రక్తం అలాంటిదా బా? భగత్ సింగ్ పుట్టిన నేల ఇది, చంద్రశేఖర్ ఆజాద్ పుట్టిన నేల ఇది, ఆ మహాత్మా గాంధీ కూడా, మహాత్మా గాంధీ గారు కూడా, ఆయన కూడా శాంతి, ఆయన కూడా విపరీతమైన శాంతి కామకులు. కానీ ఆయన కూడా ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే నేను కూడా శాంతి మాట్లాడనని చెప్పి. అది నాయకులు గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు గాంధీ గారు కూడా ఊరుకోరు, ఆయన కూడా తిరగబడతారు. నాకు మీ అందరిలో నుంచి, ఇప్పటి తరంలో నుంచి, రాబోయే తరంలో నుంచి, భావి తరాల కోసం పనిచేసే అలాంటి ధైర్య సాహసాలు ఉన్న యువ నాయకుల కోసం మీ అందరిలో నేను చూస్తున్నాను, మీ అందరి నుంచి నేను వెతుకుతున్నాను. నాకు ఎలాంటి యువ నాయకులు కావాలంటే మాటకి మాట, దెబ్బకి దెబ్బ. అంటే మనం మంచిగా ఉండి అయ్యా బాబు అంటే ఒకటి ఉండు, చేతిలో కర్ర పట్టుకొని సార్ అంటే అప్పుడు వింటారు మాటలు. ఏ దాడులు చేయడం మీకే వచ్చా? ప్రతి దాడి చేయడం మమ్మల్ని మాకు రక్షించుకోవడం మాకు తెలియదా? మాకు తెలుసు. నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, జనసేన పార్టీ తరపున రాజకీయాలకు అతీతంగా సమాజం కోసం పనిచేసే యువ నాయకుల కోసం నేను వెతుకుతున్నాను. మీలో నాకు వాళ్ళందరికీ వ్యవస్థ రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి అన్నదమ్ములకి నేను ఈ సభాముఖంగా వేడుకున్నాను. ఎందుకు రాదో చూడండి, మీరే చూడండి. మీ తరఫున పోరాటం చేయడానికి జనసేన పార్టీ తరఫున నేనున్నాను, మీ అందరూ ఉన్నారు. సమాజం కోసం స్వార్థం లేకుండా పనిచేయగలిగే నాయకులు, విలువలతో ఉన్న యువ నాయకులు, ఎలాంటి పరిస్థితులునైనా సరే వెన్ను చూపకుండా ధైర్యంగా ఉండే యువ నాయకులు నాకు దొరికే వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నేను ఎవరిని, ఎవరితో ఎన్నికల్లోకి వెళ్ళాలంటే నాకు వాళ్ళు తెలియకుండా నేను ఎన్నికల్లో పోటీ చేయను. దానికి కారణం, నేను వ్యక్తిగత స్వార్థం కోసం, అధికార దాహం కోసం, అధికార వ్యామోహం కోసం నేను రాజకీయాల్లోకి రావట్లేదు. ప్రతి ఒక్కరిని ఎన్నికల్లో నిలబెట్టానంటే వాళ్ళు ప్రజలకు బాగుపడే వ్యక్తి అయి ఉండాలి, అలాంటి యువ నాయకులు అయి ఉండాలి. అలాంటి నాయకులు దొరికిన రోజున సీమాంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా పోటీ చేస్తాం. నిజమైన తెలంగాణ ఎలా సాధిస్తామో అప్పుడు చెప్తాం ప్రతి ఒక్కరికి. ఫ్యూడలిజం తోటి, క్యాపిటలిజం తోటి కూరుకుపోయిన అలాంటి రాజకీయ వ్యవస్థల్ని కూకటి వేళతో సహా పెకిలించి వేస్తాం జనసేన పార్టీ తరపున. ఆ రోజు వరకు, అది ఎప్పుడైనా రానివ్వండి, ఆ రోజు వరకు జనసేన పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటుంది, కానీ ప్రజల్లో, ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుంది. ఈ జనసేన యుజంలో ముఖ్యమైంది, చాలా ముఖ్యమైంది మతం, దేవుడు.